హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటున్నాను ఈ రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి ఉన్నారండి ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ ఏంటి అని మీరు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటున్నారని నాకు తెలుసు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరనేది నేను 1 మినిట్ లో మీకు చెప్పేస్తాను టైమ్ ఈజ్ మనీ అనే నేటి తరుణంలో సమయాన్ని కూడా డబ్బుతో కొలుస్తున్నారు అటువంటి కాలమాన పరిస్థితుల్లో తమ ఉద్యోగ ధర్మ నిరతిలో తమ నిబద్ధతను పాటిస్తూ పరుల సేవే పరమావధిగా భావిస్తూ తమ సమయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ టీవీ వంటి మీడియా ప్రభావం ఎంతో ఉన్నప్పటికీ ఎందరో కళాకారులకు నిలయమై సంప్రదాయపు కార్యక్రమాలకు ఆనవాళ్లుగా నిలిచే రేడియో వారి ఆరవ ప్రాణంగా భావిస్తూ రేడియో శ్రోతల ఐక్యతను పెంచే దిశగా శబ్దాలయ మిత్రమండలిని స్థాపించి రేడియో శ్రోతల మధ్యలో మిత్రునిగా సహోదరినిగా గౌరవ స్థానాన్ని పొందిన తెలగరెడ్డి సత్యానందం గారు వారి అనుభవాల్ని అనుభూతుల్ని మనతో పంచుకోవటానికి ఈరోజు మన అతిథిగా వచ్చి ఉన్నారండి సత్యానందం గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి ధన్యవాదాలండి చెప్పండి ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి అదే విధంగా శబ్ద స్రవంతిలో ఉన్నటువంటి ఆర్జేస్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక అభివందనాలు. ఓకే సార్, తెలగరెడ్డి సత్యానందం చెప్పండి. ముందుగా మీ ఎడ్యుకేషన్, మీ నేటివ్ ప్లేస్, అలాగే మీ పరిచయం అండి, మీ ఫ్యామిలీ గురించి మా శ్రోతల కోసం మీరు ఒకసారి పరిచయం అవ్వండి. తప్పకుండా. నేను 1958 రాజమండ్రిలో జన్మించాను, కానీ చదువుకోవడం అంతా కూడా కాకినాడలోనే జరిగింది. నేను అతి పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. నా తల్లిదండ్రులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. నన్ను పనిలో పెట్టకుండా చదివించడం వల్ల నేను ఒక ఉన్నత స్థాయికి ఎదగగలిగానని నేను ఎప్పుడు కూడా భావంతో ఉంటాను. నేను తెలగరెడ్డి సత్యానందం అనబడే నేను ఎంకామ్, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా నేను గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను. జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పదవిలో 2018లో విజయవాడ నుంచి నేను పదవి విరమణ చేశాను. ఇంకా నా కుటుంబం గురించి చెప్పుకోవాలంటే మీకు ముందే చెప్పాను, పేద కుటుంబంలో జన్మించినటువంటి నాకు చదువుకోవడం అన్నదే ఒక కళ, కానీ ఆ కళని సాకారం చేసినటువంటి నా తల్లి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి అహర్నిశం అన్నిత్యం నేను కృతజ్ఞతతో ఉంటాను. అదేవిధంగా నేను ఇంత ఉన్నతికి తోడ్పడినటువంటి నా భార్యకు, ఆమె న్యూజిలాండ్ దేశంలో ఉంది, ఉదయ్ కార్తిక్ నా కొడుకు, అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇద్దరికి కూడా వివాహాలు జరిపించడం జరిగింది. ఇంకా నేను మీరు చెప్పినట్టు చైల్డ్హుడ్ అన్నది ఏంటంటే పోవర్టీలోనే ఉంది, స్కూలింగ్ అన్నది ఏంటంటే నేను 3వ క్లాస్ నుంచే చదవడం ప్రారంభించడం జరిగింది. ఎంత చదివానంటే 1వ క్లాస్, 2వ క్లాస్ చదవకపోవడానికి కారణం పేదరికం అని చెప్పుకుంటాను. మా ఇంట్లో కరెంట్ లేదు. నేను డిగ్రీకి వచ్చిన అంటే 78, 78లోనే మాకు మా తాటాకింటికి కరెంటు సదుపాయం వచ్చింది. ఆ విధంగా నేను పేదరిక పరిస్థితి నుంచి వచ్చాను. సో అందుచేత ఏంటంటే నాకు రేడియో అన్నది చిన్నప్పటి నుంచి కూడా ఒక అనుసంధానమైనటువంటి ఒక భాగం అయిపోయింది. రేడియో ద్వారా కొంచెం విద్య అనండి, విజ్డమ్ అనండి, నాలెడ్జ్ అనండి, లేకపోతే కొత్త విషయాలు కానీ సమాచారం కానీ తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను, రేడియో పట్ల నేను ఎందుకు ఎక్కువ ఆకర్షితం అయిందంటే,
1977 సంవత్సరంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, కాకినాడలో ఉన్నాను అన్నమాట. కాకినాడ అన్నది తీర ప్రాంతం. అప్పుడు 1977 నవంబర్ 19వ తారీఖున దివిసీమలో చాలా పెద్ద ఉపేన వచ్చింది అన్నమాట. తుఫాను అక్కడ ఉపేన వచ్చింది. వాస్తా తీరంలోనేమో ఈ తుఫాను వచ్చింది. అది రేడియోలో రెండు మూడు రోజులుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ రేడియోలో వినడం వల్ల ఏంటంటే, ఆ ముందు రోజు ఈ 18వ తారీఖు మా నాన్నతో చెప్పాను, నాన్న మనం ఇక్కడ కష్టం గుడిసి అంటే అక్కడ దగ్గరలో ఉన్న వేరే వాళ్ళు పాపం మానవతా దృక్పథంతో వాళ్ళ దాంట్లో పడుకొని ఉన్నారు. మేము మా కుటుంబం సభ్యులు అందరూ కూడా మేము అందరూ పడుకున్నాం. పొద్దున్నే చూస్తే మా గుడిసి కూలిపోయింది అన్నమాట, ఒక రెక్క. అయ్యో, సో ఆ విధంగా నేను రేడియో పట్ల అత్యంత ప్రజనతా భావంతో కొనసాగిస్తూనే ఉన్నాను అన్నమాట అనేక సంవత్సరాల నుంచి కూడా. ఎందుకంటే మీకు ముందు జాగ్రత్త చర్యను తెలియజేసిందని, అంతే కదా మీకు అభిమానం? కరెక్ట్, సూపర్ అండి. ఎందుకంటే నేను మీకు నేను చదివింది మీకు చెప్పడం జరిగింది కదా. భారతదేశంలో కుటుంబ నియంత్రణ గానీ వ్యవసాయ విప్లవం గానీ అది విజయవంతం అయిందంటే రేడియో ప్రసారాల వల్లే అయిందని నేను అనుకుంటాను, ఇప్పటికీ భావిస్తాను అనమాట. ఒక భారతదేశం అనేకమైనటువంటి యుద్ధాలు అది చేసింది, లేదా అనేకమైనటువంటి వార్తలు అప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు ఏదన్నా కానీ సరిహద్దుల దగ్గర ఏం జరుగుతుందా అన్నది ఆ రోజుల్లో రేడియో మనకి కళ్ళకు కట్టినట్టు వివరించేది అనమాట. సో అందుకోసం నేను రేడియో పట్ల అత్యంత ఇది. రేడియో ప్రసారాల గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు, అసలు మీరు ఒక చాలా తక్కువ మీరు లేని కుటుంబం నుంచి వచ్చానని చాలా గర్వంగా చెప్పుకున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఇంత లేని కుటుంబం నుంచి వచ్చి కూడా ఉన్నత స్థాయి ఉద్యోగంలో మీరు సఫలీకృతులు అయినందుకు నిజంగా మీకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఆఫ్ రిటైర్డ్ అయ్యారు కదా, మరి అప్పటి మీ ప్రొఫెషన్ లో బాధ్యతలు ఎలా ఉండేవి? మీ ఫీల్డ్ లోకి ఎవరైనా నేటి యువత రావాలి అంటే మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఇది మనం ఈ దేశంలో 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అదే దాన్ని ప్రపంచ మొట్టమొదటి భారత స్వాతంత్ర సమరంగా అభివర్ణిస్తారు. బ్రిటిష్ వారు కూడా ఊహించలేదన్నమాట ఇట్లా జరుగుతుంది అని చెప్పి. 1858 సంవత్సరంలో అంతవరకు ఈ భారతదేశం యొక్క పరిపాలన అంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేది. 1858 సంవత్సరంలో అది బ్రిటిష్ గవర్నమెంట్కి వెళ్ళింది, క్రౌన్ కి వెళ్ళింది అనమాట, ట్రాన్స్ఫర్ అయింది అనమాట ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించడానికి. ఓకే, ఎప్పుడైతే 1857 సంవత్సరంలో ఈ సిపాయిల తిరుగుబాటుని లేకపోతే మొట్టమొదటి భారత స్వాతంత్ర ఈ సంగ్రామాన్ని ఎదుర్కొన్నారు, బ్రిటిష్ తాలూకు ఖజానా ఖాళీ అయింది అనమాట. ఈ ప్రభుత్వాన్ని నడపడానికి ఏ విధంగానూ వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా లేదనమాట. అటువంటి లండన్ బ్రిటిష్ లో అధికారులు లండన్ లో కలిసి ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే మనం ఒక ఆదాయ వనరు ఒకటి ఉండాలి, అది ఎప్పటికీ ఉండాలి అని చెప్పి 1860 సంవత్సరంలో, ఐ రిపీట్ అగైన్ 1860 24 జూలై తేదీనాడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అన్న దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అంటే 1860 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టబడింది అన్నమాట ఈ దేశం భారతదేశంలో. సూపర్ అండి, నిజంగా మీ మాటల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అప్పటి నుంచి మొదలైందని ఈ రోజు మేము తెలుసుకున్నాం. ప్రపంచంలో ఈ రెవెన్యూ అన్నది జనరేట్ అవ్వడానికి, అంటే అది ఒక రకంగా చెప్పుకోవాలంటే భారతదేశం యొక్క భవితవ్యానికి
ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానానికి ఒక రెవెన్యూ అన్నది ఇంపార్టెంట్. సూపర్ అండి. అది మరి ఈ ఫీల్డ్ లోకి రావాలి అంటే నేటి యువత మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు యువతకి ఈ ఫీల్డ్ లో రావాలి అనుకునే వాళ్ళకి? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయమ్మా, ఇది పోటీ పరీక్షలు ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అని ఒకటి ఉంది. ఈ రెండు సర్వీసెస్ ద్వారా ఈ రెవెన్యూ అంటే భారతదేశానికి కావాల్సినటువంటి రెవెన్యూ ఆదాయాన్ని సమకూర్చడానికి అన్నమాట. మనము ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ లేకపోతే నీటి వనరులు కానీ లేకపోతే వెల్ఫేర్ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా నిర్దేశించినటువంటి పథకాలన్నీ కూడా ఒక సంస్థాగతం చేయడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంది అన్నమాట. సూపర్ అండి. మరి మీ ప్రొఫెషన్ లో మీరు ఏమైనా కష్ట నష్టాలను ఎదుర్కొని ఉంటారా? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ప్రతి ఇళ్ళలు కూడా మామూలుగా ప్రతి స్త్రీ కూడా పంట చేస్తుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులే కాకుండా మామూలుగా ఇతరులు ఎవరన్నా కానీ అంటే చుట్టాలు కానీ కొంతమంది బంధువులు కానీ స్నేహితులు కానీ వస్తే మరి వాళ్ళందరికీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు ప్రతి వారు కూడా ఒక సంస్థాగతమైనటువంటి విధానాల్లో ఆదాయాన్ని అదే ఈ ఆదాయాన్ని సేకరించి ఆదాయం తాలూకు వివరాలను సేకరించడం, దాన్ని మదింపు చేయడం, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క మూల స్వరూపంగా ఉండడం జరిగింది. మరి మీరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో జనరల్ సెక్రటరీ కదా, మరి మీకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయండి? నేను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో నేను ఒక కన్సల్టెంట్ గా చేయడం జరిగింది రిటైర్ అయిన తర్వాత. అందులో ఏంటంటే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ తాలూకు ఇదేంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి 10వ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనమాట, అంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణమైన వాళ్ళందరికీ కూడా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఫ్రీగా చెప్పడం అనమాట. ఎంత ఫ్రీ అంటే ఇది గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టడం జరిగింది అనమాట, దీన్ని స్థాపించడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కావలసినటువంటి బట్టలు కానీ షూస్ కానీ ఫుడ్ కానీ అన్ని ఫ్రీ అనమాట. దీనికి ఎలిజిబుల్ ఏంటంటే ఒకే ఒక ఎలిజిబిలిటీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండి మెరిట్ అయిన విద్యార్థులు కంపల్సరీ ఏ గ్రేడ్ ఉంటుంది, ఏ ప్లస్, 96% దాకా రాకపోద్ది అనమాట. అంటే నిరుపేద కుటుంబం నుంచి ఎవరైనా కానీ ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళాలంటే ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఎంతో దోహదం చేస్తారు. సూపర్ అండి. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం వారితో. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, హిమవంత్ కుమార్ గారు మనకి సత్యానందం గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి. హలో హలో హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హేమంత్ గారు, నా పేరు హిమవంత్ కుమార్, విజయవాడ మాట్లాడుతున్నా. ఈరోజు చాలా శుభప్రదం ఉంది అండి మాకు, ఎందుకంటే సత్యానందం గారు అంటేనే సత్య ప్లస్ ఆనందం, వారి మొమ్మలు ఎప్పుడు ఆనందం ఎదుగుతూ ఉంటుంది. మరి ఇంకోటి 4 మాటలు చెప్తాను. మరుపు రాని, మరువు రాని, మరువు లేని మనోహరమైన మధురమైన సన్నివేశం ఇవాళ ఈ కార్యక్రమం మీరు రావడం, మరి చాలా మంది శ్రోతలు ఉన్నారు,
మీ యొక్క గుణగణాలు గొప్పతనం గురించి మేము చాలా విన్నాము. మరి ఎన్నో సంస్థలకి మీరు ప్రెసిడెంట్ గా కానీ దాన్ని యువతని ఒక లైన్ లో పెట్టి అన్ని చూడడం కానీ జరిగింది. అలాగే శబ్దారెడ్డి మంది మంత్రులకి వ్యవస్థాపకులుగా ఉండి దాన్ని ఒక లైన్ లో తీసుకొచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ రోజు మాకు ఎన్ఆర్ఐ తరఫున వచ్చారు కాబట్టి ఎన్ఆర్ఐ సోదరులు అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, రైట్ రైట్. ఓకే అమ్మా, రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. సత్యానందం గారు, మరి మీరు ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ద్వారా పేద పిల్లల అందరికీ కూడా విద్యని బోధిస్తూ ఉంటామని అంటున్నారు కదా, మరి నేటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ టెక్నికల్ విద్య అనేది ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు? డెఫినెట్ గానమ్మా, ఎంచేతనంటే ఇప్పుడు మనం మారుతున్నటువంటి సమాజంలో ఈ టెక్నాలజీ అన్నది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎంచేతనంటే ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఫోన్ అన్నది చాలా అతి సాధారణమైనటువంటి విషయంగా అయిపోయిందమ్మా. ఓకే, కంప్యూటర్ అన్నది కూడా మన జీవన విధానంలో ఒక భాగమైంది. సో అందుచేత ఏంటంటే మనము టెక్నాలజీతో పాటు మనం కూడా ఎదగాలమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబము ఇంతకుముందు ఒక రకమైనటువంటి విధానాలు, ఒక రకమైనటువంటి పద్ధతులు దానికి చేయడం జరిగింది. అది మనకేంటంటే ఎప్పటికప్పుడు మార్పు సంభవిస్తుంది. మార్పు అన్నది ప్రతి చోట జరుగుతున్నది, ప్రతి విషయంలో కూడా జరుగుతుంది, ప్రతి రంగంలో కూడా మార్పు అన్నది ఒక త్వరితగతిన కొనసాగుతూనే ఉన్నది. సో అది టెక్నాలజీ కూడా అందులో భాగం, అది మార్పులో భాగం. ఓకే, అయితే ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయంటారు ఇప్పుడు? తప్పకుండానండి. ఓకే అండి, మరి మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి, వారితో మాట్లాడదాము. నమస్తే అండి, సత్యనారాయణ గారు, ఆర్కే గారు, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సత్యనారాయణ గారు, వెల్కమ్ అండి మీకు. సత్యనారాయణ గారు మ్యూట్ లో ఉన్నారండి. ఎలా అండి, కాల్ చేసి మ్యూట్ లో ఉంటే ఎట్లా చెప్పండి. రవీంద్ర గారు, మీరన్నా మ్యూట్ లోంచి బయటకు వస్తారా? హలో, అలాగండి, వచ్చేసాం. అరే సత్యనారాయణ గారు కాళ్ళు లెఫ్ట్ అయిపోయారండి, ఒక్కసారికి మళ్ళీ ట్రై చేయండి సత్యనారాయణ గారు. రవికుమార్ గారు వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే సత్యనంద గారు నమస్కారం అండి, నా పేరు రవీంద్ర సార్, కోదాడ. బాగున్నారు అండి కోదాడ? ఎందుకంటే అది ఉమ్మడి సంస్కృతి, ఆంధ్ర తెలంగాణకు బోర్డర్ కదా కోదాడ అన్నది. మీలాంటి పెద్దలతో మాట్లాడే అవకాశం ఆజ్య శోభారాణి గారు కల్పించారు, చాలా హ్యాపీగా ఉన్నాము. ముఖ్యంగా మీతో కలిసి వేదికను పంచుకునే అదృష్టం నాకు కలిగింది మా ఎన్ఆర్ఐ రేడియో చేపట్టి. ఎన్ఆర్ఐ రేడియో వ్యాఖ్యాతగా ఆ రోజు మీరు ఇచ్చిన గౌరవం మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము. చాలా మంది ప్రశంసలు పొందే అదృష్టం నాకు కలిగింది. ఆ స్థానానికి అధ్యక్షులు ఉన్న మీతోటి ఒక రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అండి. ముఖ్యంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎంతో మంది ప్రోత్సాహాలను తీసుకొచ్చేసి శబ్దాలయ మిత్ర మండలాన్ని స్థాపించారు మీరు, అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎక్కడెక్కడో ఉంటారు వారందరూ? అంటే రెండు విషయాలు నేను చెప్తానండి. ఇప్పుడు నేను కొన్ని దేశాలు ప్రయాణించడం జరిగింది, సింగపూర్ కానీ, మలేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవన్నీ దేశాలు వెళ్ళాను నేను. మా అమ్మాయి న్యూజిలాండ్ లో ఉండడం కానీ, లేకపోతే మా మేనల్లుడు ఆస్ట్రేలియాలో ఉండడం కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ రేడియో ప్రసారాలు ఎలాగున్నాయన్నది నేను అబ్జర్వ్ చేస్తాను, అది చూస్తూ ఉంటాను, చూశాను. ఓకే, ఎందుకంటే చిన్నప్పుడు ఒక యథార్థాన్ని మీకు చెప్తాను అనమాట. మనకి అప్పుల్లో మనకి వినోదం అంటే రేడియో సిలోన్నే వచ్చేది అనమాట. అవును, రేడియో సిలోన్లో బ్రహ్మాండమైనటువంటి పాటలు, లేకపోతే మీనాక్షి పొన్నదురే అని ఆవిడ 4:30 to 5 వరకు చెప్పేది అనమాట. ఈ కోస్టల్ ఏరియాలో నేను ఉండేది కాకినాడ. అంటే శ్రీలంక అంటే మనకి ఆల్మోస్ట్ కోస్టల్ కిందే ఉంది కదా, అది రేడియో సిలోన్ అనమాట.
అన్ని కోస్టల్ ఏరియాలో వాళ్ళ ట్రాన్స్మిటర్తో అన్ని వచ్చాయి అన్నమాట. అన్ని కార్యక్రమాలు వచ్చాయి. ఎక్కువ తమిళం వచ్చేది, తర్వాత తెలుగు వచ్చేది, మలయాళం వచ్చేది, అన్ని వచ్చాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు, ఎందుకంటే ఈ వివిధ భారతిని స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట, ఈ రేడియో ప్రసారం వింటున్నటువంటి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. భారతదేశంలో రేడియో వినాలంటే ఒక లైసెన్స్ ఫీజు కట్టాలన్నమాట. అది పోస్ట్ ఆఫీస్లో 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది అనమాట సంవత్సరానికి. సో విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే రేడియోకి ఉన్నటువంటి ఆ లైసెన్స్ ఫీని రద్దు చేయడం, తర్వాత ఏమంటే వివిధ భారతి దాన్ని స్థాపించడం, రేడియో ట్రాన్స్మిటర్స్ తాలూకు ఈ శక్తిని పెంచడం, దానివల్ల రేడియో ప్రసారాలు పెరగడం జరిగింది అన్నమాట. ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి. మనకి ఇంకో మొబైల్ ఆత్మీయులు కూడా ఉన్నారు. సత్యనారాయణ గారు 1 మినిట్ లైన్ లో ఉండండి ప్లీజ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు కాల్ కట్ అయిపోయిందా అండి? ఓకే అండి, మరొకసారి కాల్ ట్రై చేసే ప్రయత్నం చేయండి. సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి. చెప్పాలంటే మీతో మరి ఇలా శబ్దాల మిత్రమండలి నేను కూడా మెంబర్ అవటం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో పనిచేయటం, సోబరాన్ గారు, హేమంత్ కుమార్ గారు, మీరు మన గోలి శ్రీనివాసరావు గారు, మీ ఆధ్వర్యంలో నేను కూడా మెంబర్ అవటం నాకు కూడా హ్యాపీగా ఉంది. మీతో సాంసాన్ని కలిశాను నిజంగా. మీరు సింపుల్ సిటీ మీరు మాట్లాడే విధానం అప్పుడు నాకు చాలా బాగా నచ్చేది సార్. మీరు అలాగే ఉన్న మనసుతో కోరుకుంటున్నాను ఆరోగ్యం సంతోషంగా మీ లైఫ్ లాంగ్ కూడా. ధన్యవాదాలండి. ఓకే అండి, సత్యనారాయణ గారు థాంక్యూ అండి కాల్ చేసినందుకు. బై బై. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి మొబైల్ ఆత్మీయులు. హలో హలో, నమస్తే అండి, ఎవరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గోలి శ్రీనివాసరావు అమ్మా. గోలి శ్రీనివాస్ గారు వెల్కమ్ అండి, ఇదే ఫస్ట్ టైం మీరు కాల్ చేయటం కూడా నా షోకి. మరి మనకి సత్యానందం గారు ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో నమస్తే సార్. నమస్తే. మాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మీరు ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండి కూడా ఇలాగూ రేడియో శ్రోతలందరిని కలిపి ఒక సంస్థ అంటూ ఏర్పాటు చేశారు శబ్దాలయ రేడియో మిత్రమని. అని దానికి మాకు మా రేడియో రేడియో మిత్రులందరికీ చాలా ఆనందంగా ఉంది. అంతా మీరు పెద్ద ఆఫీసర్ అయి ఉండి కూడా ఈ రేడియో అట్లా మీరు మక్కువ చూపిస్తున్నందుకు మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. నేను ఈ కార్యక్రమానికి ఇదే సార్ ఫస్ట్ చేస్తాను ఫోను. హలో వెల్కమ్. మాకు రేడియో రేడియో అభిమానులకి మీరు కార్యక్రమం ముగింపులో ఏదన్నా మంచి సూచన చేస్తారని మా ఆశ సార్. తప్పకుండా ఉంటాను సార్. తప్పకుండా అండి. శ్రీనివాస్ గారు ఇవాళ ఒక్కరోజు కాదండి, ఎప్పుడు కాల్ చేస్తూ ఉండండి, మా ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉండండి. అమ్మా నేను ఈ విషయంలో ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా. నేను ఇన్నాళ్ళు అన్నం పెట్టినా లేకపోతే పెన్షన్ ద్వారా నేను పొందుతున్న దానికి కృతజ్ఞతగా 1860 ప్రవేశపెట్టబడినటువంటి ఇది ఇన్కమ్ ట్యాక్స్ అప్రతిహతంగా దేశ ప్రగతికి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఒక సోషియో ఎకనామిక్ ట్యాక్స్ అనమాట. అంటే విచ్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ప్రతి వ్యక్తి జీవన విధానంలో ఈ ఆదాయ పన్ను అన్నది ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యం కోసం పనిచేయడం కోసం అనమాట. ఎందుకంటే ఉత్తర పోషణార్థం బహుకృత వ్యవసాయం అని చెప్పి మనం ఏది చేసినా కానీ అది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఒక నిమిషం అలా పెట్టుకున్నా. ఓకే, ఇది సమాజంలో ప్రతి వ్యక్తిని, ప్రతి కంపెనీని, ఫర్మ్ని, ప్రతి కార్పొరేషన్ని, ప్రతి వ్యవస్థని కూడా సృష్టించేది ఈ ఆదాయ పన్ను శాఖ అనమాట. ఆ శాఖలో నేను సుమారు 36 సంవత్సరాలు ఉద్యోగం నిర్వర్తించడం జరిగింది. 1860 నుంచి ఇది 2020 అంటే ఏంటండి 160 సంవత్సరాల నుంచి. హలో
అది అవుతుంది, అలాగే కొనసాగుతుంది. చెప్పండి, వినపడుతుందమ్మా? మధ్యలో కాల్ కట్ అయిందండి. మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి, ఒక్కసారి వారిని పలకరిద్దాము. లవరాజు గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. హలో అండి, నమస్కారం అండి. నా పేరు ఆనంద్ కుమార్ అండి. ఆనంద్ కుమార్ గారు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఉక్కు సిటీ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. షో వింటున్నారండి? షో వింటున్నాను మేడం. మనకి అతిథిగా ఈ రోజు మరి సత్యానందం గారు వచ్చారండి, మాట్లాడండి ఒకసారి. నమస్కారం అండి. సత్యానందం గారు, మీరు ఇంతకు ముందు రాసిన పుస్తకాలు అవి చదివానండి. ఆరు పదుల జీవితానంతరం అని, తర్వాత సూక్తుల గురించి రాసి చదివానండి. సమాజానికి చాలా ఉపయోగపడేటట్టుగా మీ వంతు సహాయం చేస్తున్నారు. ఈ కోవిడ్ సందర్భంగా మీరు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత జీవనం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, మా శ్రోతలకు ఏమైనా చెప్తారా? కోవిడ్ వచ్చిన నేపథ్యంలో ప్రతి వ్యక్తి కూడా ఒక కవి, రచయిత, భావుకుడు, లేకపోతే వ్యవహారకర్త అవడం జరిగింది. ఎందుచేతనంటే మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాము లేదా విని ఉంటాము. దాని ప్రకారంగా ఏంటంటే భగవంతుడు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని చెప్పి చాలా డిస్కషన్స్ అయినాయి అన్నమాట. గుళ్ళో పెట్టాలా లేదా చర్చిలో పెట్టాలా, మసీదులో పెట్టాలా, అది పెట్టాలా ఇది పెట్టాలా అని. అదే ఏంటంటే మొత్తానికి ఆయన గాడ్ అది ఆల్ పొటెన్షియల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారంగా ఆయన ఒక జోడ పెట్టాడు అనమాట. అది ఎక్కడంటే మనిషి యొక్క మనసులో పెట్టాడు అనమాట. మనిషి యొక్క ఆత్మలో పెట్టాడు, మనిషి యొక్క మెదడులో పెట్టాడు, ఇన్సైడ్ అనమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి తన గురించి తను ఆలోచించడం కానీ, తన గురించి ఏంటి అనేది వ్యవహరించడం కానీ ఏమి ఉండదు, ఎప్పుడు ఉండదు. సో అందుకోసం సేఫ్ గా ఉంటాడు భగవంతుడు అని. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కోవిడ్ నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా అంతర్గత మదనము లేకపోతే మస్తిష్కంలోకి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది అనమాట. ఎందుకంటే మానవ శ్రేయస్సుకి లేకపోతే మానవ దృక్పథంలో ఒక ఆలోచన అన్నది వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ, అనేక జోక్స్లో కానీ, ఎందులోనూ కానీ ఎవరు కూడా బంగారం గురించో, చీరల గురించో, డ్రెస్సుల గురించో, దేని గురించో, ఇది నేను ఇప్పుడు ఇస్త్రీ లేకుండా షర్ట్ కానీ ప్యాంటు కానీ లేకపోతే నలగని చీరను కట్టని చాలా మంది ఉండి ఉంటారు, రకరకాల డ్రెస్సులు. అయితే అంటే కోవిడ్ నేపథ్యంలో ఎవరు కూడా చీర గురించి కానీ, బట్ట గురించి కానీ, బంగారం గురించి కానీ, మేకప్ గురించి, దేని గురించి కూడా ఆలోచన లేదు. ఏంటంటే ప్రాణం ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి ఏం జాగ్రత్తలు, నేను మీ అందరికీ తెలిసిన దాని గురించి నేనేం చెప్పవలసింది ఇది లేదు. ఎవరు జాగ్రత్త వాళ్ళే తీసుకోవాలి. ఏంటంటే టీ అలవాటు ఉన్న వాళ్ళకి, టీ అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పిలిచి ఇన్ని పాలు లేకపోతే ఇంత చక్కెర లేకపోతే ఇంత తేయాకు ఇంత డికాషను ఇలా కానీ ఒక అరగంట ఉపన్యాసం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఎవరన్నా కానీ ఒక కప్పులోనో గ్లాసులోనో ఎందులోనో తీసుకుని చప్పరిస్తేనే దాని రుచి తెలుస్తుంది. ఓకే ఓకే అండి. కోవిడ్ ప్రతి వ్యక్తికి ఒక అనుభవం నింపింది. హలో ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఇప్పుడు మనిషి చంద్రయానానికి వెళ్ళడానికి సాహసపడుతున్నాడు కానీ మనసులో ఉన్న దేవుణ్ణి పరిగణించట్లేదు అనే విషయం నాకు అర్థమైంది. అవునండి, వారు చెప్పిన మాటల ద్వారా మనకు అర్థమైంది అది. నమస్తే అండి శోభారాణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి సత్యానంద్ గారు. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లవరాజ్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు సార్.
అవునండి అవును, ఎందుకంటే మీరు మాట్లాడటం వల్ల మేము కొత్త విషయం అంటే తెలుసుకున్నామండి. చెప్పండి. మనకేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రభుత్వం నడపాలంటే వనరులు కావాలి కదా, అందులో ఇది ఇది ముఖ్యమైనది. మీరు చెప్పే పాయింట్ మీ విధంగా నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే నేను వైజాగ్ జాయింట్ కమిషనర్ టీడీఎస్ వైజాగ్ లో పని 1 ఇయర్ చేశాను. కలెక్షన్స్ ఎక్కువ వైజాగ్ నుంచి వస్తాయండి ఆంధ్రప్రదేశ్ కి. ఓకే అండి, వైజాగ్ లో ఉన్న మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి లవరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి వీరేంద్ర అని ఒక శ్రోత అండి, మీరు ఇందాక రేడియోకి లైసెన్స్ కట్టాలి చేస్తారు అని చెప్పారు కదా, దానికి ఆయన ఒక ఫోటోతో సహా మనకి పంపించారండి. గ్రేట్ అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ అండి మీకు నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా పోస్ట్ ఆఫీస్ లైన్ లో తిరిగి ఆర్గు చేశాను అనమాట. నా వయసు చాలా చిన్న వయసులోనే నేను ఇలాంటి వారు మనకి ఫోటోతో సహా పంపించారు లైసెన్స్ ఫోటో అనమాట. ఓకే అండి, వారిది కూడా వైజాగ్ అండి. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. మరి మీరు ఇప్పుడు ఈ ఏపీ అండ్ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ కమిటీ మెంబర్ గా చేస్తున్నారు కదా, మరి పెన్షనర్స్ గురించిన వివరాలు ఏమన్నా కొంచెం తెలియజేయండి. తప్పకుండా అండి. ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు చేసుకున్నటువంటి ఒక వరం ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అనమాట, అంటే ఈ వృద్ధాప్యంలో భద్రత అనమాట. దాని ప్రకారంగా ఏంటంటే ఒక ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా పదవి విరమణ తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి జీతంలో సపోజ్ ఎవరన్నా 50,000 తీసుకున్నారనుకోండి, అంటే 25,000 వస్తుంది. 100,000 రూపాయలు అంటే 50,000, 50% వస్తుంది అండి. దాని మీద డిఏ వస్తుంది. ఓకే ఓకే ఓకే. అది అది పెన్షన్ అనమాట అండి. అలాంటి పెన్షనర్స్ మామూలుగా ఇప్పుడు ఎందుకంటే ప్రతి వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి చాలా జాతస్య మరణం ద్రోహం. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం రిటైర్ అవ్వడం అన్నది చాలా అతి సామాన్యమైనటువంటి విషయము. అదేవిధంగా పెన్షనర్స్ అందరూ కూడా ఒక బలమైనటువంటి ఆరోగ్య ప్రమాణాలు అవి పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 45 లక్షలు ఉన్నారు ఈ దేశంలో, పెన్షనర్స్ 54 లక్షలు ఉన్నారండి. అంటే మనకి ఈ ఆరోగ్య ప్రమాణాలు ఉండడం వల్ల ఈ పెన్షనర్స్ సంఖ్య పెరిగింది అనమాట. సో పెన్షనర్స్ ఉన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే కొన్ని విషయాలు కానీ ఒకరినొకరు పరికరించుకోవడానికి కానీ కానీ ఒక అసోసియేషన్ ఫామ్ అవడం జరిగింది అనమాట. మనకి ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా హైదరాబాద్ నుంచే ఈ సంస్థ నడుస్తుందండి. ITPA అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ పెన్షనర్స్ అసోసియేషన్, APTS అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్. సో ఆల్ పెన్షనర్స్ మెంబర్స్ అనమాట. అసోసియేషన్ కి నేను జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను, మా అధ్యక్షుడు జ్ఞాన్ ప్రకాష్ గారు అని ఉన్నారనమాట. సో అది మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు దానికి. అందరి పేర్లు ఇక్కడ చెప్పలేను కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే ఈ జీవితం మలి దశలో ఉన్న వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచడం కోసం మేము కొన్ని వాట్సాప్ గ్రూపులు చేస్తున్నాం అనమాట. మాలో ఉన్నటువంటి క్రియేటివిటీని, మాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దాన్ని, మాలో ఉన్నటువంటి ఒక ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేస్తాం అనేకమైనటువంటి ప్లేస్లో ఆ మధుర జ్ఞాపకాలని ఎప్పుడు కూడా తిరిగి నెమరు వేసుకోవడానికి ఈ యొక్క ఈ పెన్షనర్స్ అసోసియేషన్ అన్న ప్లాట్ఫామ్ ఉంది. నేను దీనికి అడ్మిన్స్ గా ఉన్నాను. నేను క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తాను ప్రతి దానికి. ఎవరికన్నా కష్టాల్లో వచ్చినప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు కొంతమంది చనిపోవడం జరుగుతుంది, మేము వాళ్ళ గురించి కొద్దిగా రెండు మాటలు చెప్పుకోవడము, వాళ్ళ ఇది కొంతమంది ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోవడం ఏదో రాకపోవడం, కొంతమంది మంచం మించి ఎందుకంటే 70, 80, 90 వాళ్ళు నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా పెన్షనర్స్ లో కొంతమంది 92 సంవత్సరాలు కూడా బతుకున్నారమ్మా. సూపర్ అండి. 92 సంవత్సరాల వ్యక్తి ఏలూరులోనే ఉన్నారు, ఆయన పేరు కూడా షేర్ చేసుకుంటాను, ఏ తులసిదాస్. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి.
హలో 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 అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఆర్ రేడియో. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నారండి. మరి మీరు వింటున్నారండి, షో వింటున్నారు కదా? మాట్లాడుతున్నానండి, నా పేరు శ్రీనివాస్. ఓకే ఓకే అండి, మనకి సత్యానందం గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నామండి, చెప్పండి. మీ సందేహం గానీ ప్రశ్న గానీ ఏమైనా ఉందా? మీరు ఏమైనా చెప్తారా? సందేహం గానీ ప్రశ్న గానీ లేదండి, మామూలుగా అసలు మామూలుగానే కాల్ చేసామండి. తెలుగు ఎన్ఆర్ఆర్ రేడియో ప్రతిరోజు కాల్ చేస్తూ ఉంటాను నేను. మీ షో వింటూ, అంటే ఈ పర్టికులర్ షో వింటూ ఉంటాను. సో అట్లాగా నేను కాల్ చేస్తూ ఉన్నానండి. ఇవాళ మీ టాపిక్ ఏంటండి? అంటే ఇవాళ అంటే ఈ రోజు మనకి గెస్ట్ వచ్చారండి, ఇంటర్వ్యూ జరుగుతోంది. వారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిపోయారు, వారి గురించి ఈ రోజు చెప్పుకుంటున్నాం. మరి మీరేమన్నా ప్రశ్న ఇన్కమ్ ట్యాక్స్ గురించి గానీ ఏమన్నా అడగాలంటే అడగండి. ఎడ్యుకేషన్ గురించి గానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి గానీ. ఓకేనండి, ఓకే అండి, థాంక్యూ అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. మీకు మాట్లాడనివ్వండి, మాట్లాడనివ్వండి. సరే మాట్లాడండి అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ రియలీ వార్మ్ వెల్కమ్ ఫర్ యూ. తెలుసా, ఐ డోంట్ నో దట్ యు పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ టాపిక్ అబౌట్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ సంథింగ్. తెలుసా, నాకు కూడా పెద్ద ఐడియా లేదు మన ఇన్కమ్ ట్యాక్స్ గురించి, బట్ యు నో బేసిక్ థింగ్స్. శ్రీనివాస్, వాట్ ఇస్ యువర్ ఏజ్ శ్రీనివాస్? మీ వయసు ఎంత? మై ఏజ్ శ్రీనివాస్. మీరు వయసు ఎంత, మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. ఐ విల్ అడ్రస్ అన్ ఇష్యూ కన్సిడరింగ్ యువర్ 24. మై ఏజ్ ఇస్ 24 అండ్ నేను ఒక నార్మల్ ఆర్ యు స్టూడెంట్ ఆర్ బిపిఓ కంపెనీలో నో ఐ యామ్ వర్కింగ్ రైట్ నౌ. సో ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఎ బిపిఓ కంపెనీ. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనగానే నాకు ఒకటి స్ట్రైక్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా ఇది ఒకటి రూల్ వచ్చిందంట కదా, మనం ఇది ఐటి. హలో చెప్పండి. కాల్ కట్ అయినట్టుందండి. ఓకే అండి, మరొకసారి ట్రై చేసే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఓకే, ఇంకా కాలర్స్ లేరండి, మనం మాట్లాడుకుందాము. మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఒక సంస్థ ద్వారా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా విన్నామండి. అవి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏంటి, వాటి గురించి కూడా తెలియజేయండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ లో ఐటి ప్రమోషన్ వచ్చింది అనమాట 1995లో. అప్పుడు నాకు బీపీ అండ్ షుగర్ రెండు వచ్చేసాయి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నది చాలా బాధ్యతాయుతమైంది. ఇప్పుడు ఏంటంటే చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులతో కూడినటువంటి ఉద్యోగం. అదేమి సీరియస్ కుసుమ పేసలం కాదు, ఎందుకంటే పబ్లిక్ తో టచ్ ఉంటది అనమాట. అది ఇంతకుముందు ఎందుకంటే మనం ఒకప్పుడు భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఎవరైనా కానీ 100,000 రూపాయలు కనుక సంపాదిస్తే సుమారుగా 95,000 రూపాయలు ట్యాక్స్లు కట్టాలి. 1972-73 సంగతి చెప్తున్నాను, 75 వరకు అది కొనసాగి. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బుని దానికి ఇన్కమ్ అని పేరు చెప్పి దాని మీద ట్యాక్స్ చేయడం ఇన్కమ్ ట్యాక్స్ గా. దాని వల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ని ఎగ్గొట్టడం, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ని అరికట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ని అవాయిడ్ చేయడం అన్నది ఇదైంది అనమాట. ఇది కాలక్రమేణా ఒక రకమైనటువంటి మార్పు, సంస్కరణలు వచ్చాయన్నమాట. ఆ సంస్కరణలు వచ్చి 90% ఉన్నటువంటి హైయెస్ట్ ట్యాక్స్ దాన్ని 30% తీసుకురావడం జరిగింది. హైయెస్ట్ ట్యాక్స్ నేను చెప్పేది ఎక్కువ రేట్ అనమాట, అంటే 100,000 రూపాయలు సంపాదిస్తే 30,000 ఇవ్వడం అనేది రీజనబుల్ అనమాట. ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి రేట్స్ దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా. ఒక్కసారి ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను.
ఓకే అండి, వెంకటరెడ్డి గారు మాట్లాడండి, మనకి సత్యానందం గారు ఉన్నారు. నమస్కారం అండి సత్యానంద్ గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనకి ఇప్పటి వరకు ఎట్లా ఉందంటే, ఒక ఫ్రెండ్స్ గాని ఇద్దరు ముగ్గురు ఇద్దరు అలా కలుసుకున్నప్పుడు చాలా రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంప్రదాయం లాగా ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చిందండి. ఏది హగ్గింగ్స్ కావచ్చు, ఇంకా రకరకాలుగా ముందుకెళ్తున్నారు. అసలు ఆడ మగాని తేడా కూడా లేకుండా ముందుకెళ్తున్నారు. ఇలా వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు మనకి కరోనా సందర్భంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. మరి రేపు పొద్దున ఈ వైరస్ దీని నుంచి మనం అధిగమించి ఈ వైరస్ ని గెలుచుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం బయటపడిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ సాంప్రదాయాన్ని మళ్ళీ రాకుండా ఏమన్నా మానవులు జాగ్రత్త పడే అవకాశం ఉందా? ఆ దిశగా మీరేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? సరే, ఇక్కడ ఏంటంటే నేను ప్రయత్నం చేయడం కాదు, మనం అందరం చేయాలి, ప్రతి భారతీయుడు చేయాలి. ఓకే, మీరు ఒక లక్వారం నుంచి మాట్లాడిన వెంకటరెడ్డి గారు, నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే, మా పిన్ని గారు అబ్బాయి, మా తమ్ముడు ఇంగ్లాండ్ లో ఉంటాడు అన్నమాట, లండన్ లో ఉంటాడు. ఓకే, నేను ఫోన్ చేసి అడిగాను, ఎరా ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితి అంటే చెప్పాడు, వాడు బాధలని చెప్పాడు. బయటకు వెళ్ళలేదు, బ్రెడ్ తెచ్చుకోవాలంటే 21 రోజుల నుంచి బ్రెడ్ ఇది ఉంది మొత్తానికి అని చెప్పిన తర్వాత నేను వాడిని ఒక ప్రశ్న అడిగాను అనమాట. ఇటలీలో ఇప్పుడు రోమన్ సంస్కృతి, ఇటలీ అన్నది ఇది కదా, ఇటలీలో మీరు చూసే ఉంటారు ఎక్కువ మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎరా ఎందుకు ఇలా జరిగిందంటే, మీరు చెప్పినది ఇదనమాట. ఇటలీలో ఏంటంటే చాలా బాగుంటది అనమాట, ఇటలీ ప్రదేశంలో చాలా బాగుంటాయి అన్ని సీనరీస్, అన్ని అన్ని చక్కగా ఉంటాయి అనమాట. ఈ బ్రిటిష్ లో బాగా డబ్బున్న ధనవంతులు అందరూ కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు ఉన్నటువంటి దాంతో ఇటలీలో ఒక బిల్డింగ్ కట్టుకుంటారు అనమాట, బిల్డింగ్ కొనుక్కుంటారు. అక్కడ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా అక్కడ స్థిరపడి మీరు చెప్పినటువంటి హగ్గు కిస్ అనమాట, హగ్గు కిస్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఒకరి భార్యని ఇంకో ఆయన, ఇంకో భార్యని ఇంకోళ్ళ భర్తని ఇంకో ఆయన అలా కలుసుకోవడము నెంబర్ వన్. నెంబర్ టూ వైట్ కామన్ అనమాట, ఎవరన్నా హలో అని నమస్తే అనే బదులు ముందు కిస్తో ఇది అవుతారు వాళ్ళు. అంటే నేను సంస్కృతిని నేను తప్పు పట్టడం లేదు, ఈ కోవిడ్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ అన్నది ఒకటి వచ్చింది కాబట్టి ఇటలీలో ఇన్ని మరణాలకి సంబంధించిన, ఇటలీలోను మరియు యూరప్ లోను ఇన్ని మరణాలకి సంబంధించడానికి కారణం కోవిడ్ లో ఇమ్యూనిటీ అన్న సంగతి అట్లా పక్కన పెట్టండి, ఇమ్యూనిటీ తక్కువ అవడం అన్నది, ఇది ఒక విశృంఖలత్వం అనను నేను. వాళ్ళ సాంస్కృతిక పరిసంకనము అనొచ్చు మనము, ఈ పరిక్రమణకి ఎక్కువ అవడానికి ఈ హెచ్కేలు అంటే ఆగ్గాని కిసులు బాగా ఇదైంది అనమాట. అప్పుడు ఎంగిలి అన్న దాని గురించి నేనేమి ఇది లేదు, మనం అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా ఒకరు తాగిన తర్వాత ఇంకోటి తాగుతారు, మనం ఏమో సంవత్సరం అంటాం ఇక్కడ, ఏంటంటే ఒకరు తాగింది ఇంకోటి తాగకూడదు. సో అదే అనమాట. ఓకే, ఎవరికి అలా జాగ్రత్త పడాలండి అది అల్టిమేట్ గా. ఓకే, మొత్తం మీద అయితే జాగ్రత్త పడాల్సింది. ఇంకోటి అంటే ఇండియా సంస్కృతి కాదు కదా, ఇప్పుడు ఇండియా సంస్కృతిలో భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండేవి చాలా వేరే వాళ్ళ సంస్కృతిలో ఉండొచ్చు, బట్ ఏంటంటే మనకి మన సంస్కృతే కరెక్ట్ ఏమో అని నేను అనుకోవడం. నేను ఒక విషయం వెంకటరెడ్డి గారు, మనం సంస్కృతి దాని విలువల గురించి మనం చర్చించడం లేదు, కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తల గురించి మనము, మన ప్రతి మీద కాదు ఈ దేశంలో ఈ విశ్వ మానవాళి వసుదైవ కుటుంబకం అన్నది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఒక రకమైనటువంటి ఒక సెంట్రల్ థీమ్ అనమాట. ఎప్పుడైతే ఈ మైగ్రేటరీ లేబర్ రోడ్డు మీదకి వచ్చారో, బెంగళూరు నుంచి 120
నిత్యావసర వస్తు సామాగ్రి ప్రారంభమైంది అనమాట. మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫున ప్రతి వారికి కూడా నిత్యావసర వస్తువుల యొక్క పంపిణీ, హాస్పిటల్స్ అయితే పీపీఈ కిట్స్ లేకపోతే గ్లోవ్స్ లేకపోతే మాస్క్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇతరులకు సాయం చేయాలన్నటువంటి దృక్పథం ఈ కరోనా ద్వారా మరింత పెరిగింది. అది ఓకే అండి. నేను ఇలా ఎందుకు అడిగాను అంటే నిజానికి ఒక చదువురాని నిరక్షరాస్యుడైన నేను మీ నుంచి తెలుసుకోవాలని కూడా నేను ఇలా అడగడం జరిగిందండి. కాబట్టి మీరు ఒక విషయం నేను ఒకటి మీకు మీ ఏజ్ తెలియదు కానీ బట్ నేను ఒక అడ్వైజ్ చేస్తాను, చదువురాని నిరక్షరాస్యుడని మీరు మిమ్మల్ని కించపరచుకోవద్దు ఎప్పుడు కూడా. ఓకే అండి. ఓకే ప్రతి ఒళ్ళు ఆత్మవిశ్వాసంతో బాగుండాలి. ఓకే సమాజం కోసం పనిచేయాలి. చదువురాని నిరక్షరాస్యుడని ఎప్పుడు కూడా మీరు 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 మూడు సార్లు చెప్పాను ఆత్మ న్యూనత భావంతో బతకవద్దు. ఓకే అమ్మా అండి. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. వీరేంద్ర గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి. నమస్తే వీరేంద్ర చెప్పండి. హలో సార్, నాకు అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి చిన్న డౌట్ అండి. అంటే డౌట్ ఏం కాదు, బ్రిటిష్ వాళ్ళు అంటే డబ్బు ఎలా సంపాదించాలి ఇంత పెద్ద దేశాన్ని నడిపించడానికి అని ఒక సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు సామాన్య మానవుడు రూపాయిని ఎలా సంపాదించాలి అన్న ముక్కలు చెప్తే చెప్పండి చెప్పండి చెప్పండి. అదే సామాన్య మానవుడు ఈ కాలాన్ని మనీగా ఎలా మార్చాలనేది ఒక సలహా ఇస్తా నేను కొంచెం దాన్ని ఫాలో అవుదామని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలే. ఓకే అవును. భారతదేశం యొక్క జీడిపి కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ వ్యవసాయం ద్వారా కానీ పరిశ్రమ ద్వారా కానీ సర్వీసెస్ ద్వారా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ అనేక రకాలుగా వస్తుందన్నమాట. ఓకే ఈ దీని ద్వారా మనకి ఆదాయం దేశానికి సమకూరుతుంది. ఓకే ఒక వివిధమైనటువంటి వివిధ వ్యక్తులు అందరూ కలిసి సమూహంగా వ్యవసాయం చేస్తే వ్యవసాయ ఉత్పత్తి వస్తుంది. డాక్టర్ ప్రొఫెషను, ఇంజనీర్ ఒక ప్రొఫెషను, టీచర్ ఒక ప్రొఫెషను, అలాగా అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఒక అంబానీ గారు, అదానీ గారు, టాటా, బిర్లా వీళ్ళు కూడా సంపదని సమీకృతం చేయడం జరుగుతుంది. సంపదను సృష్టిస్తున్నారు, సంపదని సమాజం కోసం సమాజంలో ఉపయోగపడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సంపద ఒక చోట జమ అవుతుందో అంటే సమీకృతం అవుతుందో దాని మీద పన్ను వేయాలి. ఆ ఆదాయం మీద పన్ను వేసి పేదవాళ్ళకి, నిరుపేదలకి, వాళ్ళందరికీ సహాయం చేయవలసినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన సంక్షేమ ప్రభుత్వం ఉంది, మన వెల్ఫేర్ స్టేట్ మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నదన్నమాట. ప్రతి పౌరుడికి స్వాతంత్రం ఉండి తనకు ఇష్టం వచ్చినటువంటి ప్రొఫెషన్ని ఆయన చేయొచ్చు. అదేవిధంగా పౌరుల యొక్క రక్షణని, పౌరుల యొక్క భద్రతని కొనసాగించవలసింది. అదేవిధంగా పొరుగు శత్రువుల నుంచి మనము మనల్ని మనం రక్షించుకోవడము, డిఫెన్స్ ఫోర్స్ని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు, వీటిలన్నింటిలో కూడా మనకి వనరులు కావాలి, అన్నింటిలో కూడా డబ్బులు కావాలన్నమాట. సో అందుకోసం అంటే ప్రతి వ్యక్తి కష్టపడాలి, కష్టే ఫలి. ఇప్పుడు మన ఒక బాబు, ఒక పాప కానీ బాబు కానీ 9 నెలలు తర్వాత బయటకు రావడం ఆ తల్లి యొక్క మరి ఓర్పు ఉంది, ఆ తండ్రి యొక్క నేర్పు ఉన్నది. సో ఆ విధంగా బయటికి వచ్చింది అన్నమాట. అంటే అది పరిణామ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో రావడం జరిగింది. సో అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిశ్రమ చేసి చేస్తే మనమూ బాగుపడతాం, మనము ముందుకెళ్తాము. అదేవిధంగా ఇది మనం ఎప్పుడు కూడా ఒకటి ఈ ట్యాక్సెస్ ఆర్ సైన్ ఆఫ్ సివిలైజేషన్ అన్నమాట. అంటే మన సంస్కృతికి మన అభివృద్ధికి పన్నులు అన్నాయి ఒక తార్కాణం అన్నమాట. ఇది నేను చెప్పలేదు, అది చాణక్యుడు అన్న ఆయన పెద్ద అని చెప్పాడు అన్నమాట. పన్నులు అన్నది
ప్రజల యొక్క పరిణతికి నిదర్శనం అని చెప్పి. ఓకే అండి. అందుకోసం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పనిచేసి ఆదాయాన్ని పెంచుకోవాలి. ఓకే అండి వీరేంద్ర గారు. సార్ సార్ ఒక చిన్న విషయం ఇందా మేడం గారు, ఇందాక అది పంపించాను కదండి లైసెన్స్ బుక్, రేడియో లైసెన్స్ అనేది బుక్ పంపించాను నేను, అది సంపాదించాను సార్ మెల్లిగా. ఇప్పుడు అది యాంటిక్ తో సమానం కాబట్టి ఒక చోట దొరికితే నేను సంపాదించాను, ఎప్పుడైనా అవసరం అయితే కనుక నేను మీకు అది పంపిస్తాను. పంపించండి. మనము రేడియో శ్రోతల ఆత్మీయ సమావేశంలో అది పెడతాము. సార్ మరి ఈ లాక్డౌన్ సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ద్వారా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు అది కూడా 2 మినిట్స్ లో చెప్పేసింది. ఈ రోజు 3 రోజుల క్రితము, ఈ రోజు కూడా విజయవాడ సత్యనారాయణపురం బ్రాహ్మణ పురోహితుల సంఘం హాల్ ఉంది, గాయత్రి పరిషత్ పక్కన అనమాట అది. అక్కడ మేము 250 మంది బీద బ్రాహ్మణులకి నిత్యావసర వస్తువులు, ఓకే, బియ్యము, పప్పు, నూనె, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని అవన్నీ ఇవ్వడం జరిగింది. ఒక ఆవిడ మంచి మంచి హృదయం గల ఒక ఆవిడ, వాళ్ళకి తోట ఉందన్నమాట. నిజంగా ఆవిడ అభినందిస్తున్నాను. ఓకే, తోటలో పండినటువంటి మామిడి పళ్ళు బంగినపల్లి సంచులుకొని తీసుకొచ్చి అందరికి పంచిపెట్టండి. ఇంకొకటి నేను ఈరోజు ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంత మొదలు కూడా మేము చేసాము 1 టౌన్ శివాలయంలోను, అదేవిధంగా ఈ మన రేడియో స్టేషన్ ఎదురుగుండా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. ఈరోజు ఏంటంటే 2 దంపతులు అనమాట, వాళ్ళు ఏంటంటే 100 రూపాయల నోట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా సంభావన కింద 100 రూపాయల నోట్లు ఇచ్చినప్పుడు నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. నిజమండి. ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడితే కానీ డొక్కాడనముల గురించి వాళ్ళని చూసాం. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మిన్స్ చాలా మంది వాళ్ళు చేయి చాపలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే చిన్నప్పుడు వాళ్ళు చెప్పిన విద్యా బుద్ధులేవునండి. వాళ్ళు కోటీశ్వర్లు ఉండొచ్చు అండి, కోటీశ్వర్లు ఉండొచ్చు, ఘనపాటలు ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రదేశాన్ని 3 గ్రేట్ పర్సన్స్ అనమాట, వాళ్ళ పేర్లు చెప్తున్నాను నేను గర్వపడతాను ఎందుకంటే మా ఊరు నుంచి కాబట్టి. ఒక ఆయనేమో చాగంటి కోటేశ్వరరావు సార్ గారు కాకినాడ, ఓకే. 2 ఆయనేమో గరికపాటి, మూడో ఆయన షణ్ముఖ, అదే మహామహులండి. ముగ్గురు మహామహులు అంటే మూడో చెప్తున్నాను ఎందుకంటే మనం ఈ లిస్ట్ అలాగే వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ అది కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా మంది వస్తారు. నిజంగా ఏంటంటే వాళ్ళు ఏమంటే ఒక విషయం చెప్తున్నాను, రాముడి యొక్క వంశాన్ని, ఎందుకంటే నేను రాముడి యొక్క వంశాన్ని ఆసువుగా ఆయన ఆ టేమో 100 పేర్లో 200 పేర్లో అదే విధంగా చదివేస్తూ ఉంటాడు ఆయన. నేను చూసింది ఏంటంటే లవకుశ సినిమాకి 100 ఎద్దుల బండ్లో అదే మామూలుగా విలేజెస్ నుంచి లవకుశ సినిమా చూడడం కోసం బండ్లో వచ్చేవారు అనమాట, భోజనాలు అది పెట్టుకుని. సో అది ఎందుకంటే విజయవాడకి ఎక్కువ సినిమా ఇది కాబట్టి, ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి కానీ ఇంతకు ముందు భయంకరం సినిమాలు. ఇప్పుడు 6 నెంబర్ ప్లాట్ఫామ్ రైల్వేలో స్టిల్స్ పెట్టివరమ్మా, నేను చెప్పేది 40 సంవత్సరాల పూర్వం విషయం చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో చెప్పమ్మా. మరి మీరు శబ్దాలయ రేడియో మిత్రమండలి అనే ఒక సంస్థను స్థాపించారు కదా, మరి అది స్థాపించటంలో గల ఉద్దేశం ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ఇక్కడ శబ్దాలయ సంస్థని చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఒక రేడియో కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ కల్పించే విధంగా చేయడం అన్నమాట కార్యక్రమం. ఓకే, మరి దాని యొక్క కార్యకలాపాలు ఏంటంటారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో మీరు స్థాపించడం జరిగింది? ఇప్పుడు మీరు ఇంత మొదలు చెప్పినట్టు ప్రవాసాంధ్రలో గుండె చప్పుడు అని చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా
తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతో పరిస్థితుల వలన పరిణత చెందుతాడు అన్నమాట. అన్నది ఒక ఉపకరణం మనకి కమ్యూనికేషన్ అన్నమాట. సో మనం ఒక పాట వినడం గురించి కానీ, ఒక సాహిత్యపు విలువను తెలుసుకోవడం కానీ, సంగీతపు ఇది కానీ, ఇవన్నీ కూడా మేళవింపు అన్నమాట. ఈ శబ్ద తరంగాల వలన మనకి కొన్ని విషయాలు మనకి దోహదం అవుతాయి తెలుసుకోవడానికి. అది దాని ద్వారా ఏంటంటే మనం ఈ ఒక వ్యక్తిగతంగా మనం సంస్థాగతంగా మనిషి ఎదగడానికి అవసరం అవకాశం ఏర్పడడానికి రేడియో ప్రసారం అన్నది ఉపయోగపడుతుంది అన్నది. మరి ఇంత మంది శ్రోతలండి, ఎప్పుడు కూడా వందల సంఖ్యలో మరి శ్రోతలు వస్తూ ఉంటారు మీరు పెట్టే కార్యక్రమానికి. ఇంత మందిని అసలు మీరు ఎలా సమకూర్చుకోగలిగారు? ఎలా మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటారు? మీ ఉద్యోగ నిరతలో మీరు ఎంతో బిజీగా ఉంటారు, అట్లాగే కుటుంబ వ్యవస్థలో బిజీ ఉంటారు, మరి సేవా కార్యక్రమాలు బిజీగా ఉంటూ ఉంటారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా రేడియో పట్ల ఇంత ఆసక్తితో ఇంత మంది శ్రోతల్ని అభిమానాన్ని మీరు ఎలా చూరగొన్నారు? ముఖ్యంగా ఒక విషయం అమ్మా, రేడియో అన్నది అంటే వన్ సైడ్ కమ్యూనికేషన్. ఓకే, అది అట్లా వచ్చిందో వినాలి మనం. ఓకే, అది మనం ఓకే. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, దాంట్లో ఏంటంటే ఒక శబ్ద తరంగాల ద్వారా కొన్ని విధానాలు ఓకే, అంటే ఒక పాట కానీ ఒక నాటకం కానీ, లేకపోతే ఒక రూపకం కానీ, ఒక నాటికి కానీ, ఏదైనా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ అంటే ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ అన్నమాట. మెసేజ్ కోసం రేడియో అన్నది అన్నమాట. అది ఫ్రీక్వెన్సీ అంటారు అన్నమాట. ఫ్రీక్వెన్సీ ఏంటంటే అది కలిస్తే సౌండ్ వస్తుంది అన్నమాట. ఒక పాట ఇప్పుడు ఘనశాల గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ రేడియో ఆకాశవాణి వల్ల ఘనశాల గారు అజరామజరం అయ్యారు ఆయన కీర్తన తప్పుడు. ఎస్, శ్రోతల మధ్యలో ఈ రోజుకి కూడా ఆయన బ్రతికే ఉన్నారండి ఆయన పాట ద్వారా. అట్లాగే మీరు కూడా శ్రోతల యొక్క అభీష్టాన్ని తెలుసుకుని మీరు ఇట్లా వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాల గురించి పాటుపడుతూ ఉంటాను కాబట్టి మీరు కూడా శ్రోతల మధ్యలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలి అని అనుకుంటున్నారు, అంతేనంటారా? సూపర్ అండి, సూపర్ నిజంగా. మీరు మరి భవిష్యత్తులో దీన్ని ఏమన్నా విస్తృతపరిచే అవకాశం ఉందంటారా? రేడియో కార్యక్రమాల రూపకల్పనకి మీరు ఏమన్నా ప్రణాళికలు లాంటివి ఏమన్నా సిద్ధం చేశారా? ఇప్పుడు రేడియో అన్నది ఇప్పుడు ఒకటేటంటే ప్రసార భారతి వచ్చిన తర్వాత కమర్షియల్ అంటే ఒక వ్యాపార దృక్పథం వచ్చింది అన్నమాట. దాని ప్రకారంగా స్పాన్సర్షిప్ ఇవన్నీ చేయడం రావడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోతో పాటు మనకి ఈ ఫ్రీక్వెన్సీ మోడ్ అంటే ఎఫ్ఎం ఛానల్స్ రావడం జరిగింది. అంటే ఎఫ్ఎం రేడియోలుగా మరి రెడ్ ఎఫ్ఎం అని కానీ, లేకపోతే రిలయన్స్ వారిది కానీ, లేకపోతే మే ఈఎఫ్ఎం అని చెప్పి, అదేవిధంగా రేడియో మిర్చి, వివిధ భారతి, అనేకమైనటువంటి ఛానల్స్ మన అందరికీ అమల్లోకి రావడం జరిగింది అన్నమాట. దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్, ఒక రకమైనటువంటి ఒక సాంకేతిక విలువలు పెరుగుతూనే ఉన్నాయి. లైవ్ కామెంటరీస్ వస్తున్నాయి రేడియోలో కూడా, ఎప్పటికప్పుడు బెంగళూరు నగరంలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ, విజయవాడలో కూడా పలానా రోడ్డు బిజీగా ఉంది, పలానా ఇది ఉంది. అదేవిధంగా తుఫాన్ల సందర్భంలోను, ఈ కోవిడ్ నేపథ్యంలోను, ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని రేడియో స్టేషన్స్ విన్నాను అనమాట. హైదరాబాద్ ఏకేంద్రంలో కూడా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే కోవిడ్ నుంచి పేర్కొన్న అంటే నివారించబడి అంటే ఉన్న బతికి పట్టగడినటువంటి పేషెంట్స్ని అందరినీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో ఒక రూపం చేయడం,
ఆ రకంగా వాళ్ళ అనుభవాల్ని పంచుకోవడం, ఆ విధంగా ఒక ప్రామాణికతను నిర్దేశితమైనటువంటి దాన్ని పెంచాలి. ఎప్పటికప్పుడు మనం కనుక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వగలిగితే రేడియో ద్వారా, రేడియో విల్ బి ది అల్టిమేట్, ఇట్స్ విల్ బి నెంబర్ వన్. ఎప్పటికీ మన మదిలో చిరస్థాయిగా ఉంటుందండి. ఇప్పటికీ కూడా మనం సంగీతం వినాలంటే, శాస్త్రీయ సంగీతం కానీ లేకపోతే పాత పాటలు కానీ వినాలంటే రేడియోకి మించినటువంటి సాధనం ఇంకోటి ఏమీ లేదు. సూపర్ అండి, నిజంగా మీకు రేడియో మీద ఉన్న అభిమానం ఈ రకంగా మీరు తెలియజేశారు. మరి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదండి, ఎంతో కొంత కుటుంబ సహాయ సహకారాలు ఎవరికైనా ఉండాలండి. మరి మీ నుంచి, మీ కుటుంబం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయంటారు? మీరు ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా మీ వైఫ్ యొక్క సహకారం చక్కగా ఉండాలని నేను అనుకుంటాను. మరి వారి గురించి కూడా చెప్పండి, కుటుంబం గురించి. మంచి చక్కని ప్రశ్న అడిగారు మీరు, ఈ ప్రశ్న ముందు అడగాలి. నా విజయం వెనకాల నా అదే ప్రతి స్త్రీకి అదే ప్రతి పురుషుడి విజయము అంటే నాకు చుట్టుపక్కల అన్నమాట, కుడి ఎడమ ఓకే వెనక. మనకేంటంటే ఒక విషయం చెప్తాను, మామూలుగా ఏంటంటే దిక్కులు నాలుగు చెప్తారు అన్నమాట, తూర్పు పడమర ఉత్తర. కొంచెం వాస్తులోకి వెళితే ఏంటంటే ఆగ్నేయము, మరి వాయువ్యము, నైరుతి, ఇలాగా ఇంకోటి ఏడమా ఎనిమిదోది, ఆగ్నేయము, నైరుతి, వాయువము, ఈశాన్యము, ఓకే ఏమిటి ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో రెండు ఉన్నాయి, దాన్ని మీరు పట్టించుకోవట్లేదని. ఆ రెండు ఏంటంటే ఒకటేమో ఊర్ధ్వం అంటే పాయని ఆకాశం, ఓకే. పదోది ఏంటంటే పాతాళం కింద, భూమి కింద అనమాట స్వరూపం, ఓకే. మనకి ఏంటంటే పంచభూతాలు అని చెప్పినారు, ఓకే, సెన్సస్ అని చెప్పినారు. ఇప్పుడు మామూలుగా ఈ పంచభూతాలు ఐదు సెన్సస్ లు కలిపి, ఐదు భూతాలతో కలిపి నిర్దేశించినట్లయితే పది దిక్కులు వస్తాయి అనమాట. సో అలాగా ఈ కుటుంబం అన్నది అన్ని వైపుల నుంచి సహాయ సహకారం ఉంటుంది, ముఖ్యంగా భర్తకి భార్య, భార్యకి భర్త సహకారంగా ఉంటేనే బాగుంటది అమ్మా ఎవరికన్నా కానీ. సూపర్ అండి, సూపర్ అండి. అయితే మీకు కుటుంబం నుంచి చాలా మంచి సహకారం ఉండబట్టి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని అర్థమైందండి. కార్యక్రమాలు చేస్తున్నానంటే వాళ్ళకి ఆపరేషన్ ఉంటేనే కదమ్మా, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నేను. అవునండి, ముఖ్యంగా మరి మగవాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆడవాళ్ళ సహకారం ఎంతో ఉండి ఉంటుంది. మరి చివరిగా నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతున్నానండి, మరి ఈ రేడియో కార్యక్రమాల గురించి కానీ, రేడియో శ్రోతల గురించి కానీ మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలి. సందేశాన్ని ఇవ్వండి. అమ్మా నేను సందేశం ఇచ్చేవాడిని కాదమ్మా, శ్రోతలకండి, శ్రోతలకు ఒక సందేశాన్ని ఇవ్వండి మీ నుంచి. అంటే చిన్న చిన్న రేడియో కార్యక్రమం గురించి మీరు మంచి అడిగారు, చెప్తాను. చెప్పండి. సినిమాలో జరిగిన సంఘటన అన్నమాట, ఓకే. అది రేడియోకి సంబంధించింది, ఓకే. చెప్పండి. రేడియోలో రెండు స్టేషన్స్ వస్తాయన్నమాట. రెండు స్టేషన్స్ లో ఏంటంటే ఒకటేమో వంట విధానం, వంట చేయడం, రెండోదేమో యోగా ప్రక్రియ. ఈ రెండాటిని కూడా అమితాబ్ బచ్చన్ గారు ఒక సినిమాలో చేస్తా ఉంటాడు అనమాట. రేడియో మరి ఎందుకను అది రెండు స్టేషన్లు కూడా పికప్ అవుతుంది, ఓకే. రెండు కార్యక్రమాలు వస్తాయి, అంటే గరిట తిప్పు అంటే గరిట తిప్పు, కాల్ లాగు అంటే కాల్ లాగు, ఓకే. సో అంటే రెండు మిక్సర్ అనమాట. కొన్ని యోగా సంబంధించినవి వస్తాయి, రెండు ఏదంటే ఇప్పుడు నూనె వేయడము లేదా వేపడము ఇది చేయడము చేయడం అనమాట, రెండు అనమాట. ఇది నాకు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే మొన్న నేను 40 రోజులు హైదరాబాద్ లో ఉండిపోయానమ్మా, లాక్డౌన్ దృష్ట్యా తర్వాత విజయవాడ వచ్చాను, ఓకే. నేనే వంట చేశాను, గర్వంగా చెప్పుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మా భార్య వేరే దేశంలో ఉండడం వల్ల, ఓకే, నేనే వంట చేశాను, మా అబ్బాయి నాతో, మా మేనల్లుడు కూడా, అంటే వాళ్ళు అఫీషియల్ గా టేస్ట్ చేయాలి కదా కొంతమంది, అందుకోసం అనమాట మేము ముగ్గురు ఉన్నాము. నేను అంటే ఒకటేంటంటే
లాక్డౌన్ లో ఒక అదృష్టం ఏంటంటే మనకి చాలా గర్వపడాలన్నమాట, రైతుకు చేతులెత్తి నమస్కరించాలి. అన్ని కాయగూరలు కూడా చాలా విస్తారంగా విపులంగా దొరుకుతున్నాయమ్మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ. అక్కడ మొబైల్ రైతు బజార్ అని ఒకటి వచ్చింది, ఇక్కడ అయితే విజయవాడ ప్రతి ఇంటికి బండి వస్తుంది ఎక్సెప్ట్ కంటైన్మెంట్ జోన్స్ తప్ప. మనకి ఇంతకంటే ఎక్కువ కాయగూరలు అన్ని దొరకడం జరుగుతుంది అన్నమాట. సో నేను గమనించింది ఏంటంటే, సో ఇన్నాళ్ళు స్త్రీలు ఎంత కష్టపడ్డారు, ఇన్నాళ్ళు మా ఆవిడ ఎంత చేసింది అనేది నాకు గుర్తుకొచ్చింది. సో నేను నేర్చుకున్నది అంటే కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారం ఎక్కువైతే ఏం చేసుకోండి, నేను నీళ్ళు వేసుకోండి కాదు పెరుగు వేసుకోండి, పెరుగు మజ్జిగ వేసుకోండి, కొత్త రుచిని ఆస్వాదించాను. చూసారా మీరు లాక్డౌన్ సందర్భంగా లేడీస్ యొక్క కష్ట నష్టాన్ని ఎలా తెలుసుకున్నారో ఎలా గ్రహించారో చూడండి. లాక్డౌన్ వచ్చి ఇంత హెల్ప్ చేసింది అనమాట లేడీస్ కూడా. తప్పకుండానండి, థ్యాంక్ యూ అండి సత్యానందం గారు మీతోటి చక్కటి అనుభవాలను మేము పంచుకుంటూ, అట్లాగే మా శ్రోతలకు కూడా మీ అనుభవాలని పంచిపెట్టినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. అదే విధంగా ఇది విన్న వారికి మనస్సుతో నిండు మనస్సుతో ప్రశ్నలు లైవ్ లో వచ్చిన వారి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను సాధ్యమైనంత వరకు నా జీవితాన్ని నా చెప్పడానికి నేను రాసిన పుస్తకాల గురించి నేనేమి చెప్పలేదు, ఎందుకంటే ఏదైనా కానీ అయితే మీ పుస్తకాల గురించి కూడా రెండు మాటలు చెప్పేయండి చివరిగా. చెప్పేలా అమ్మా, నేను అహ్మదాబాద్ లో కొన్ని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో, అది ఇన్కమ్ ట్యాక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశాను అనమాట. దాంట్లో ఏంటంటే గుజరాత్ రాజస్థాన్ నుంచి ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు కూడా ట్రైనింగ్ వచ్చేవారు అనమాట. ఓకే ఓకే, 6 నెలల్లో ట్రైనింగ్ అదే రిటైర్ అవుతారు అనగా అంటే 59 సంవత్సరాల 9 నెలల వయసు ఉన్న వాళ్ళందరూ లేకపోతే 6 నెలల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ కి వచ్చేవారు అనమాట. ఆ ట్రైనింగ్ పేరు ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ 60. ఓకే, అంటే దానికి నేను కొంచెం చేంజెస్ చేశాను అనమాట, బెటర్ లైఫ్ ఆఫ్టర్ 60 అని చెప్పి. హైదరాబాద్ లో ఉన్నటువంటి నిష్ణాతులు అని ఉంటాయి, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట, ఐఏఎం అని చెప్పి అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, తర్వాత అనేకమైనటువంటి సంస్థలు, పిఆర్ ఈ శాటిలైట్ కొన్ని ఇస్రోలు లాంటి ఆర్గనైజేషన్స్ లో ఎన్ఐడి నిష్ణాతులైన వాళ్ళు అందరినీ కలిశాను అనమాట. అదేవిధంగా గుజరాత్ యూనివర్సిటీ పెద్దవాళ్ళందరినీ అడిగి వాళ్ళ యొక్క అనుభవాలని మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ని కలిసి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నాను. అది ఒక 18 క్యాప్సూల్స్ తయారు చేశాను అమ్మా అది. సో అది ఆ 18 అంటే చేసిన తర్వాత అది చాలా బాగా ఇదైంది అనమాట. అది అంటే ఒక రకమైనటువంటి గేమ్స్, ఒక రకమైన ఇంటరాక్షన్, ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ అని అనమాట, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ అనమాట, కామన్ ప్రోగ్రామ్. బుక్స్ పేర్లు చెప్పండి, బ్యాక్గ్రౌండ్ చెప్తారు. అదేనమ్మా అదే చెప్తాను. సో ఈ అనుభవాలన్నీ కూడా మా డైరెక్టర్ ఏమన్నాడంటే చాలా బాగా చేసావు, ఇంత నిజంగా నేను ఇన్నాళ్ళ సర్వీసులు నేను చూడలేదు, వెళ్ళి వాళ్ళు అందరు కూడా ఏడ్చేశారు అనమాట, అంత బాగా చేశాను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో దాన్ని రాయమని చెప్పాడు అనమాట, ఇంగ్లీష్ లో రాశాను. తర్వాత గుజరాత్ లో ఎవరైనా రిటైర్ అయితే సాబు ఇంగ్లీష్ అమ్ముకుని అయ్యాదా అంటే హిందీలో రాశాను, మళ్ళా కొంతమంది ఏమన్నారంటే గుజరాతీలో రాశాను. ఈలోగా ఏంటంటే ఇంక మనం తెలుగులో ఎందుకని చెప్పి దాన్నే. సో విజయవాడలో ఒక ఆయన డాక్టర్ ఎంసీ దాస్ గారు, ఆయనకు చూపించాను. తర్వాత ఏంటంటే ఒక ఆయన చనిపోయారు ఏజీ కృష్ణమూర్తి గారు అని, ఆయనకి చూపిస్తే చాలా బాగుందని వాళ్ళు కొంచెం అడ్వైజులు ఇచ్చారు. వాళ్ళిద్దరు కూడా పీటీకి రాశారండి, ఉపద్గతం రాశారు. సో అది బాగా సక్సెస్ అయింది, 6 పదుల అనంతర జీవితం అని చెప్పి. ఇంతవరకు 3 పబ్లికేషన్స్ ఆయన ఫ్రీగానే ఇస్తున్నాను, దాని వెల పెట్టాను ఏదో ఏదో పెట్టాలని చెప్పి, కానీ ఫ్రీగానే ఇస్తున్నాను. ప్రపంచ తెలుగు సమావేశాల్లో పాల్గొన్నాను, అహ్మదాబాద్ నుంచి నేను తిరుపతి వచ్చాను అనమాట, బుక్స్ అన్ని కూడా పంచిపెట్టాను. అది పరిస్థితి. సో అది నాకు నేను రా పుస్తకం, అది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ మూవ్మెంట్ గురించి అనమాట, అది ఆల్మోస్ట్ నా యొక్క అనుభవాలు. ఇంకా రెండోది ఏంటంటే కొన్ని మాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే యాక్షన్ ప్లాన్ లో భాగంగా విజిట్ టు స్కూల్స్ అంటది అనమాట, దానికి స్కూల్స్ దగ్గరికి వెళ్ళి
ఈ పన్ను గురించి చట్టాల గురించి భారతదేశంలో పన్ను యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాలన్నమాట. సో మనం పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా చేయాలా ఏదైనా ఉట్టిన ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ యాక్ట్ గురించి ట్యాక్స్ లా లెజిస్లేషన్ గురించి చెప్తే ఉపయోగం లేదు కదా. సో అందుకోసం ఏంటంటే విజయానికి కొన్ని సూత్రాలు, విజయానికి అపజయానికి కొన్ని నిర్వచనాలు నా దృష్టిలో నేను కొద్దిగా ఆలోచన చేసి చేశాను ముందు. తర్వాత ఏంటి ఒక మిత్రుడు కేవి బాబు అని ఒక ఆయన కార్టూనిస్ట్ అనమాట, ఆయన హెల్ప్ తీసుకొని కార్టూన్స్ కూడా వేసి చేసి విజయవాడ పుష్కరాల సందర్భంగా అది ఫ్రీగా పంచిపెట్టాము. రోసారావు గారు అని ఒక ఆయన ఆయన ప్రింట్ చేశాడు ఆయన పాస్ సేవా సంస్థ. సో అదనమాట. ఇంకా కొన్ని కొన్ని రాసిన కవితలు అన్ని కూడా అవి అంత చెప్పుకోదగ్గా కాదు, ఈ రెండేనమ్మా అది. సూపర్ అండి, చాలా చక్కటి అనుభవాలు అండి. మీరు ఒక రైటర్ గా కూడా మరి మీరు పుస్తకాలు రచించడం అనేది చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి, మీ ఇంటర్వ్యూ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. నాకు కూడా మీరు అవకాశం ఇచ్చారమ్మా నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి. మరి ఇదండి, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం నచ్చి ఉంటుందని అనుకుంటూ మళ్ళీ రేపటి షోలో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం అండి. విను వినిపించు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.